నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీకాంతుల దుర్గేష్ భేటీ అయ్యారు. నెల్లూరు అల్లిపురంలోని సోమిరెడ్డి నివాసంలో ఆయన్ని మంత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ముందుగా మంత్రికి సోమిరెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఆధ్యాత్మికంగానే కాదని అతిపెద్ద కోస్టల్ ఏరియా ఉందన్నారు. నెల్లూరు జిల్లాను మెగా టూరిజం లో అంతర్భాగం చేయడం ఎలా అన్న దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ పర్యాటకంగా నాశనం చేసిందని మండిపడ్డారు. సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి కోడూరులోని బీచ్ అభివృద్ధి మంత్రిని కోరానన్నారు. గత 5 ఏళ్లుగా పర్యాటక ప్రాంతాలను ప్రైవేట్ వ్యక్తులు సర్వనాశనం చేశారన్నారు. నెల్లూరు జిల్లాకు మంజూరు అయిన 6 నగరవనాలు అభివృద్ధి మంత్రికి ప్రతిపాదించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వచ్చి ఇక్కడ మన ఇంటికి అల్పాహార విందుకు వచ్చాడు అల్లిపురం. ఇక్కడ నేను ఆయన కోరింది ఏంటంటే, ఆయన టూరిజం మినిస్టర్ కాగానే ఒకటి కోడూరు వేలాంగిణి మాత చర్చి, ఆ బీచ్, ఆ మాత చర్చికి వేలాది మంది భక్తులు వస్తారు శనివారం ఆదివారం. ప్లస్ ఇప్పుడు ఈ కోడూరు బీచ్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది, అందరూ ఆ బీచ్కి వస్తున్నారు. దాన్ని డెవలప్ చేయాలా అని చెప్పేసి నేను అడుగుతున్నా. రిసార్ట్స్ ఉన్నాయి బట్ మెయింటెనెన్స్ సరిగా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ బాగా నిర్లక్ష్యం జరిగిపోయింది. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కూడా సరిగా చేయటం లేదనే కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని ఒక మెగా టూరిజం కింద చేయాలని చెప్పేసి దుర్గేష్ గారిని అడిగాను. ఈరోజు వచ్చేసి అంతా విన్నారు పాపం. నెక్స్ట్ వచ్చేసి కాకుటూరు దగ్గర నగరవనం, 6 నగరవనాలు జిల్లాలో శాంక్షన్ అయినాయి. వాటిల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు కాకుటూరు దగ్గర 2 కోట్ల రూపాయలు మా దగ్గర ఫండ్ ఉందయ్యా అన్నారు. సరిపోదు, దానికోసం నేను సిఎస్ఆర్ కింద 1 కోటి రూపాయలు, నోడా కింద 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేయించాము. మొత్తం 4 కోట్లు. టూరిజం ఆర్డీని పిలిపించుకున్నాను. టూరిజం ఆర్డీతో కూడా తిరుపతి నుంచి వచ్చాడు 15 రోజుల క్రితం. మెగా టూరిజం పార్క్ ప్రపోజ్ చేయమన్నా, ఎస్టిమేట్ తయారు చేయమన్నా, చేస్తే దాన్ని నేను ఢిల్లీకి తీసుకుపోయి దాన్ని శాంక్షన్ చేయిస్తామని చెప్పా. ఇప్పుడు అదృష్టవశాత్తు దుర్గేష్ గారు మంత్రి అయినారు, ప్లస్ నూకసాని బాలాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినారు. తొందరలో వాళ్ళిద్దరు విజిట్ మళ్ళీ పెట్టిస్తాం, ఈ రెండు చూపిస్తాం. ఆ కాకుటూరు మహానగరాన్ని, నగరవనాన్ని ఒక రోల్ మోడల్ కింద తీసుకొస్తా, స్టేట్లో టాప్ 4-5 కింద ఉండేటట్టుగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి గారు వచ్చారు, అన్ని హామీలు ఇచ్చాడు పాపం, ఆయన సావధానంగా విన్నాడు. టైం లేదు కాబట్టి 11 గంటలకి పట్టు వస్త్రాలు అక్కడ సమర్పించాలి కాబట్టి బయలుదేరి వెళ్ళాడు. వీటన్నిటినీ టేకప్ చేస్తాం. నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరిలో అందరు ఎలవేలిపోయినటువంటి పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి పట్టు వస్త్రాలు బహుకరించడానికి రాష్ట్ర ప్రతినిధిగా రావడం జరిగింది. పెద్దలు, సీనియర్ మోస్ట్ నాయకులు, తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కూడా పెట్టని కోటగా ఉన్నటువంటి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అల్పాహారం స్వీకరించి ఇప్పుడు వెంకటగిరికి బయలుదేరి వెళుతున్నాం. అదేవిధంగా అక్కడ నగరవనాన్ని కానీ, కోడూరులో బీచ్ కానీ, వేలంకిని బీచ్ రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దాన్ని తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ కార్యక్రమాల్లో మేము రివ్యూ చేసుకుని వాటిని మెగా ప్రాజెక్టులుగా ఎలా తయారు చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇప్పుడు 11 గంటలకి వెంకటగిరిలో పట్టు వస్త్రాలు సమర్పించాలి కనుక బయలుదేరి వెళుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని, నెల్లూరు ప్రాంతాన్ని, చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఈ ప్రాంతం, అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాని మెగా టూరిజం ప్రాజెక్టులో అంతర్భాగం చేయడం ఎలా అనేటువంటి అంశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. దాని ప్రకారం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ కానీ, ప్రసాద్ కానీ ఆ స్కీమ్స్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలని ఇంక్లూడ్ చేసి తద్వారా ఈ టూరిజం ఆస్పెక్ట్ని కూడా డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం అక్కడ ఉంటే, ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలి. తద్వారా ఒక కేవలం టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం,
వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఇలా అన్నింటినీ కలిపి సర్క్యూట్లుగా ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. తిరుపతి కానీ, నెల్లూరు కానీ, వైజాగ్ కానీ, కోనసీమ కానీ, ఇలాగ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. వాటిని త్వరలోనే ఒక్కొక్కటిగా రాబోయే 2 సంవత్సరాల లోపలనే ప్రాజెక్టులు ముందుకు తీసుకొస్తాం. శ్రద్ధాంజలి. మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా బుధవారం ఉదయం 6:27 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో ఇట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఒంగోలు మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి మరియు మాగుంట కుటుంబ సభ్యులు